हाय अंडी अंदर की नमस्कार नेनु ई रोज अमलापुरम नुंडी शबरमलैकैते बस यात्रैते चेस्तुन्नानंडी नेनु मालैते धरिंचलेदंडी कानी शबरमलै अय्यप्प स्वामी दर्शनं चेसुकुंदामनि मा ऊरु स्वामीलु वेल्तुंटे वारु कूडा बस यात्रैते चेस्तुन्नानंडी शबरमलै वेल्ले वारिकि अक्कड परिस्थितुलु एला उन्नायि अनेदि नेनु मीकु चूपिंचालनुकुंटुन्नानु मेमु अमलापुरम नुंडी बयलुदेरि द्राक्षारामं भीमेश्वर स्वामी दर्शिंचुकुनि अक्कडि नुंडि श्रीशैलं कानिपाकं अर्धगिरिकोंड अरुणाचलं శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అక్కడి నుండి వావర్స్వామి మసీదుకి అయితే చేరుకోవాలని అనుకుంటున్నాం. ఈ మసీదు ఇరుమేల్లో ఉందండి. ఈ మసీదును స్వయంగా అయ్యప్ప స్వామి తన తండ్రి అయినటువంటి పందల రాజును అయితే నిర్మించమని ఆదేశించారంటండి. అసలు ఈ వావర్స్వామి ఎవరు, ఇతనుకు అయ్యప్ప స్వామికి అసలు సంబంధం ఏంటి, మసీదు ఎందుకు కట్టించాడు అనేది విషయం మనం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఇరుమల అనే ఒక గ్రామం అయితే ఉందండి. ఇక్కడ దిగి వావర స్వామి అనే దర్గా అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆయన దర్శించుకున్న తర్వాతే మనం అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఇక్కడ కన్యస్వాములు ఏంటంటే పుల్లలు లాంటి ఈకలు లాంటి పుల్లలు ఉన్నాయి కదా, అవి తలకు కట్టుకుని నృత్యం చేస్తూ ఒళ్ళంతా రంగులు పూసుకుని రకరకాల వేషాధారణతో ఊరేగింపుగా వెళ్ళి దర్గాను దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత చిన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుందండి, అక్కడ స్నానం చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళా పంబాకి అయితే బయలుదేరుతారండి. ఈ కనపడే మసీదేనండి వావర్ మసీద్ అంటారండి. ఈ వావర్ మసీద్ కట్టించిన వెనక కథ ఏంటి అసలు తెలుసుకుందామండి. మణికంఠుడు ఒకనొక రోజు తన తల్లికి పులిపోలు కోసం అడవికి వెళ్ళినప్పుడు అరబ్ దేశాల నుంచి వచ్చిన ఒక సముద్రపు దొంగ నుండి ప్రజలను కాపాడి మణికంఠుని ధైర్య సాహసాలను చూసి మణికంఠుడి దయాగుణాన్ని ప్రజల ద్వారా దేశేటం చేసే యాత్రికుల ద్వారా తెలుసుకుని అయ్యప్ప భక్తుడిగా ఆయన ప్రేషిష్యుడిగా మారిపోతాడు. వావర్ తన ఇస్లాం మతం విడిచి హిందూ మతంలోకి అయితే రావాలనుకుంటాడు. కానీ మణికంఠుడు తన తల్లి లాంటి మతాన్ని విడిచిపెట్టి రావడం కరెక్ట్ కాదని చెప్పి ఇతబోధ చేస్తాడంట. తన ప్రియభక్తుడిగా వావర్ను స్వీకరించి ఎరుమెల్లిలో ఒక స్థలంలో ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఒక దర్గాను అయితే నిర్మించడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే ముందుగా ఈ ఎరుమెల్లిలో ఈ వావర స్వామి దర్గాను అయితే దర్శించుకున్న తర్వాతనే తన దర్శనానికి చేసుకుంటారని అయ్యప్ప స్వామి వావర్కి వరం ఇచ్చాడంట. సప్త మాలిక్ ఏఖై అనే పదానికి చక్కటి ఉదాహరణ ఈ వావర స్వామి మసీద్ అని అయితే మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టడం, హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా ఇరు మతాల వాళ్ళు ఈ మసీదును దర్శించుకోవడం అనేది గొప్ప విశేషంగా అయితే మనం చెప్పుకోవచ్చండి. వావర స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే చిన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుండి అక్కడికి నడుచుకుంటూ నృత్యం చేసుకుంటూ పెట్టయి తల్లై అంటూ నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా అయితే
ఇక్కడికి వస్తారండి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కు వచ్చిన తర్వాత పక్కనే ఒక నది అయితే ఉంటుందండి. ఆ నదిలో ఈ స్వాములందరూ కూడా స్నానం ఆచరించి పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ను కూడా దర్శించుకుంటారండి. ఈ కనిపించేదేనండి అయ్యప్ప స్వామి చిన్న టెంపుల్ అని చెప్పాను కదా, ఇదేనండి. మేము రాత్రిపూట ఇది రావడం జరిగింది. నైట్ 2 గంటలకు దిగడం వల్ల గుడి తలుపులు అయితే మూసేశారు, పగటిపూట అయితే తెరిచే ఉంటాయంట. ఇక్కడ ప్రదక్షిణలు చేసి స్వామివారిని అయితే దర్శించుకుని ఇక్కడి నుండి మళ్ళీ ఇరుమేల నుండి బయలుదేరి నేల్కల్ వెళ్ళవలసి ఉంటుందండి. నేల్కల్ ఇక్కడ నుండి 28 కిలోమీటర్లు ఉంటుందండి. మన ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్తాయండి. అక్కడి నుంచి కేరళ ప్రభుత్వం వారి ఆర్టీసీ బస్సులు అయితే తిరిగితే అక్కడ నుంచి ఆ బస్సుకి నేల్కల్ నుంచి పంబ 18 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఆ నేల్కల్ నుండి శబరిమల వెళ్ళే వరకు ఫుల్లీ ప్రాసెస్ అనేది మీకు సెకండ్ వీడియోలో అయితే చూపిస్తానండి. పార్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ పార్ట్ 2 చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో ఇస్తానండి మీకు.